తిగినారమ్మా వీళ్ళెవరైనా? నువ్వు కొత్తగా వచ్చినావా? విఆర్ఓ? ఏంటండి తహసీల్దార్ గారు, రండి ముందుకు రండి. ఏం చేసినావు నువ్వు డ్యూటీ? రెవెన్యూ నీ దగ్గర పెండింగ్, ఈ సర్వేలు పెండింగ్, పాస్బుక్లు పెండింగ్, ఇండ్లవి పెండింగ్, ఏం పని చేస్తావు? మరి వీళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ఒకటే ఇండ్లలో ఉన్నారు, ముగ్గురికి పెళ్ళి అయింది, పెట్టినావా? చేసేది ఏముంటుంది అయ్యా, ఇంకా నువ్వు డేటానే తీసుకోలే. డిసెంబర్ 4th ఫ్రీజ్ అయిపోయింది, ఆ విషయం నీకు తెలుసా? డిసెంబర్ 4th ఫ్రీజ్ కాలేదా? మరి ఎప్పుడు తెచ్చిస్తాడు ఈయన? ఎప్పుడు తెచ్చిస్తావు? నువ్వు తెచ్చిస్తావు, ఆడ ఎట్లా ఎంట్రీ చేస్తావు? టైం అయిపోయిన తర్వాత ఆడ ఎంట్రీ ఎట్లా చేస్తావు? స్థలం అన్నా ఉందా? ఏం మంచి మాటలు రావు. ఏం చేస్తానో మనము, వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఇంత ఉన్న వ్యవస్థ ఉన్నా కానీ ఎవడికి న్యాయం చేసినావు? ఏం బతుకు ఎందుకు అంటున్నా, ఒక్కడితో మంచి అనిపించుకోలేని బతుకు మన ఎందుకు? ఒక్కడన్నా ఆఫీసర్ ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు అని వాడు ఒక్కరికి మేలు చేసినాడు అనిపించుకుంటే ఆ బతికి బతకడం వేస్టే కదా, జీతాలు తీసుకుంటూ. ఏంటండి మీకు ఎన్నిసార్లు సార్ చెప్పినది? చెప్పినాం సార్. అదంతే మళ్ళీ చెప్పినాం సార్, సచ్ ఇగ్నరెన్స్. ఏం పని చేసినాడు నాకు చెప్పండి. తీసుకోరే దగ్గర ఉంటే పీసీలు అన్నా ఇవ్వండి, హౌసింగ్ లో కన్నా మళ్ళీ అన్న పెట్టచ్చు. జిరాక్స్ తీసుకోండి అమ్మా. ఏం పేరు? ఏ ఊరు? ఏ ఊరు? పక్కనే ఊరు, 15 నిమిషాల్లో వస్తా అంటావు. ఇంత దగ్గర ఉన్న ఊర్లలోనే మనం పని చేయకపోతే ఏమంటారు చెప్పు. ఒక్కడిది కాదు ముగ్గురిది, నీకు తెలియాలా ఈ ఊర్లో ఎంతమంది వాలంటీర్లు ఉండాలా? ఉన్నారు 5 మంది. ఇది 5 మందిని ఒకసారి ముందుకు రమ్మనండి. అట్ట ముందు నిలబడు. ఇంకా ఇది వాలంటీర్లు, ఈ ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు రమ్మని చెప్పండి. ఇది ఇంతకుముందు ఉండి ఆమె ఉండే కదా ముస్లిం ఆమె, వెల్ఫేర్ నువ్వా? చేయితే ఎందుకు రాలేదు ఎక్కది? ఇప్పుడు సెకండ్ లిస్ట్లో పెట్టినారా? ఫస్ట్ దానిలోకి వచ్చినప్పుడు ఏం సమస్య ఉండే? ఇవి అక్క ఇవన్నీ మాకు ఈ డిసెంబర్ నెలలో పడతాయిలేండి అక్క, సెకండ్ లిస్ట్లో లేనట్టు పెడతాయి. చూడండి వస్తాను. అట్రామ్మా అటు ముందుకు రా. 1, 2, 3, 4 నువ్వు వాలంటీరా? ఏ ఊరికి? 5. మొత్తం ఎంతమంది? పాటికి బామ్మా ముందుకు వా. సచివాలయం స్టాఫ్ ఇటురండి. ఎట్లా ఎనికి బా, ఎనికి బా. మీరు అగ్రికల్చర్ వస్తుంది, మీకు ఇంజనీరింగ్ అసిస్టెంట్, విఆర్ఓ, మహిళా పోలీసు, సర్వేయర్, మొత్తం ఎన్ని క్లస్టర్స్ ఉండేది? మొత్తం ఎంతమంది మేడం ఉండేది? 8 అంటే మలక వేములన్నీ కలిసి 25. 8 మంది ఉన్నారు
సర్వేల రైతుల సమస్య పట్టించుకోలేదు, హౌసింగ్ సమస్య పట్టించుకోలేదు. ఏం ఇష్యూ మీద మీరు అడ్రస్ చేస్తున్నారు? ఏం ఇష్యూ చూడడానికి మనం ఉన్నాము అంటున్నా? అంతా యంగ్స్టర్స్ కదా, నీ కింద ఎన్ని హెక్టార్లు వస్తుంది? మొత్తం 17,000 ఎకరాలకు నువ్వు అంతేనా? మొత్తం అంతా నీ కిందే ఉంది అండి, మండలం అంతా నువ్వు చెప్పే లెక్క సరళ ప్రకారం అయితే. ఏం చేస్తున్నారమ్మా? ఏ పథకం ఎందుకు వస్తుందో, ఎవడికి ఇస్తానామో, ఎలా ఇస్తానామో, ఏం ఎలిజిబిలిటీస్ ఏమే కానీ తెలీదా? ఆఫీసర్లు చెప్పినది తెలీదు, ఏం పని చేస్తున్నామో తెలీదు. వీళ్ళెవ్వరూ కాకుండా మీ ద్వారా అన్నీ చేయాలా అని చెప్పేసి చెప్పినారు. ఇంతమంది లీడర్లను అందరినీ తప్పించి మీరందరికీ న్యాయం చేస్తారు అని చెప్పేసి. నువ్వు నాగారెడ్డిపల్లి పక్కనే పొద్దున్న లేచిన నుంచి మీ వయసు ఎంత ఉంటుందనే, 50 ఉంటుందా? 50 ఏళ్ళనుంటావు? ఎన్నేళ్ళకి 25 ఏళ్ళకి ఉద్యోగం వచ్చినాదా? 25 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నావు, అందరు నీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఒక సమస్యను సాల్వ్ చేసుకోవడానికి నీకు అంత పడితే ఇంకెట్లా చెప్పు? ఓ 10 మందికి కులశేఖర్ రెడ్డి పట్టాలు ఇప్పించే దానికి తోడ్పడినాడని చెప్పడానికి నీకు ఏమవుతుంది? మలకమేముల క్రాస్లో అదే పని చేసినావు, ఎవరికి న్యాయం చేసినట్టు నువ్వు. పదేళ్ళ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మనల్ని తిట్టుకునే వాళ్ళు ఎవరు, మనల్ని మంచి అనుకునే వాళ్ళు ఎవరన్నా చూసుకోవాలి కదా. సిటిజన్ అవుట్ రీచ్ అంటే అన్ని బయట బయట అతికించుకొని పోతున్నారు. అంత సిస్టమ్ ఇచ్చినంటే, గవర్నమెంట్ ఒక జాబ్ ఇచ్చిందంటే అది మీరు సెటిల్ కావడానికి కోసం కాదు, మీ కింద ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం సెటిల్ చేయాలా అని. అంత ఈడీడ తిరిగే వాళ్ళమే, ఏమో మీకు 50 ఇళ్ళకి సంబంధించినది, వాళ్ళ మాట్లాడే పద్ధతి తెలియకుండా, వాళ్ళకి చేసేది కూడా ఏం చేస్తున్నాం తెలియకుండా, ఓ 2 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది? రోజు చెప్పేది ఏం కాదు కదా. నేను మహా అంటే ఒక 15 ఇళ్ళు 20 ఇళ్ళు తిరిగి ఉంటాను ఇప్పటికీ. తహసీల్దార్ గారు మీరు చూడండి, ఇతను సరెండర్ అన్నా చేయండి, రిపోర్ట్ అన్నా కాల్ ఫర్ చేయండి. ఒక ఉద్యోగస్తు ఇగ్నరెన్స్ వల్ల 10 మందిని నష్టపోకూడదు అనేదిగా చెప్తున్నాం కదా. భూమి ఎక్కడా కానీ ఇండ్లు లేని వాళ్ళంటూ ఉండకూడదండి. ఆడ పొజిషన్ ఉంది కాబట్టి ఆడ పీసీలు ఇచ్చి ఏర్పాటు చేయండి. ఎవరికే కానీ ఇండ్లు రాలేదనేది ఉండనే ఉండకూడదు.